లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అరటిపండ్లు పంపిణీ చేశారు. కడప జిల్లా చెన్నూరు మండలంలోని రాజనాయనపల్లిలోని ప్రజలు లాక్డౌన్ సందర్భంగా పడుతున్న ఇబ్బందులను గమనించిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా అక్కడ నివసించే ప్రజలకు నిత్యావసర సరుకులను అరటిపండ్లను తన వంతు సహాయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఒకవేళ కరోనా వైరస్ వారికి వచ్చినట్లు అనుమానంగా ఉన్నట్లయితే వెంటనే వారు తమ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కానీ ఎంఆర్ఓ కి కానీ వాలంటీర్ ద్వారా తెలియజేస్తే వారు వెంటనే వారిని హాస్పిటల్లో చేర్పించి తగు చర్యలు తీసుకుంటారు అని, అలా చేయడం వల్ల వారి కుటుంబాన్ని వారు కాపాడుకోవడంతో పాటు సమాజానికి కూడా మేలు చేసిన వారవుతారు అని చెప్పారు. ఎంత ఇచ్చినా ఎంతమంది ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే. సో తప్పకుండా దాతలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సో అదే కాకుండా చెన్నూరు మండలంలో రాచిన్నాయపల్లెలో ఈరోజు అందరూ కూడా నారాయణ రెడ్డి అయితేనేమే మిగతా శివరామ రెడ్డి అయితేనేమే మిగతా అందరూ కూడా కలిసి ఇక్కడ అందరికీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా నిత్యావసర సరుకులు తర్వాత అరటి పనులతో సహా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం అన్నమాట. తప్పకుండా మిగతా చోట్ల కూడా అందరు కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఏదేమైతేనేమో ఈ రాబోయే కాలంలో ఒకవేళ సడలించినా కూడా లాక్డౌన్ అనేది సడలించినా కూడా ఎక్కడ కూడా గుంపులు చేరకోకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరిదో ఏదో అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రాకోకుండా ఇంట్లోనే ఉండగలిగితే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఇంట్లో ఉన్న మానవాళికి అందరికీ కూడా సహాయం చేసే వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే శత్రువు ఎవరో తెలియని పరిస్థితుల్లో మనం పోరాడుతున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరికి పాజిటివ్ ఉందో ఎవరికి కరోనా వ్యాధి ఉందో తెలియని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలియనప్పుడు మనం ఎవరికైనా ఉంటే మనకు కానీ మన 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 కుటుంబానికి కానీ అది సోకిందనుకోండి, నిజంగా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలైపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఏదేమైతేనే మన ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎక్కువగా, అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేకుంటే ఏదన్నా 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు. సో ఈ రకంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మనం వారికి వచ్చిందనుకోండి వాళ్ళని కాపాడే పరిస్థితి అంతకన్నా ఉండదన్నమాట. సో అదే కాకుండా చిన్న పిల్లలు ఉంటారు 1 సంవత్సరం లోపల పిల్లలు, వాళ్ళకు కూడా కష్టమైన కార్యక్రమమే అన్నమాట. సో అందుకోసమే మనం మాకు ఏమవుతుందిలే అనుకోవాల్సిన పని లేదు.